ఒకనాటి పుణ్యక్షేత్రాలు నేటి పవిత్ర స్థలాల మరి ఆకరి రోజు మొదటి పాఠంగా మీకు చెప్పబడుతున్న ఈ పాఠం ముఖ్యంగా క్రైస్తవులకు ప్రాముఖ్యమైన పాఠం కారణం ఈ రోజు ప్రపంచంలో ఎన్నో పుణ్యక్షేత్రాలుగా పిలవబడుతున్నటువంటి ఉన్నాయి వాటిని పరిశుద్ధ స్థలాలుగా పవిత్ర స్థలాలుగా ఈ రోజు అనేకులు ఎన్నిక చేసుకోవటం వాటి దగ్గరికి వెళ్ళటం చేయటం కూడా మనందరికీ తెలుసు అనేక మతాల వారు లేక ఎవరికి నమ్మిన నమ్మకాన్ని బట్టి వారు ఎన్నిక చేసుకున్న పుణ్యక్షేత్రాలను పవిత్రమైన వాటిగా పవిత్ర స్థలాలుగా చూడటం జరుగుతుంది హైందవుల విషయానికి వస్తే ప్రిలారా వాళ్ళకు కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పేరునిక గన్న పుణ్యక్షేత్రాలు కాశీ లేదా ఒక ద్రాక్షారామం అని మరి ముఖ్యంగా రామేశ్వరం ఇటువంటి మనకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఒక పవిత్రమైనటువంటి అనుభూతి అక్కడికి వెళ్తే పుణ్యం పురుషార్థాలన్నీ కూడా కలిసి వస్తాయని ఒక నమ్మకం హైందవ సోదరుల్లో ఉంది ఈ రోజుకి కూడా మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు అలాగే ఒక ఇస్లాం మతానికి చెందిన వాళ్ళని మనం చూస్తే ముస్లింస్గా పిలువబడుతున్న ఆ ప్రజలను బట్టి మనం ఆలోచిస్తే వాళ్ళకి వాళ్ళకు కూడా ఒక పుణ్యక్షేత్రాలుగా లేదా ఒక పవిత్ర స్థలంగా ఆరాధించే స్థలం ఒకటి ఉంది అదే మక్కా అంటారు ఆ ఇస్లాం సోదరులలో కనీసం జీవితంలో ఒకసారైనా ఆ మక్కాను సందర్శించాలి వాళ్ళు లేకపోతే వారిలో కలిగే ఒక అపనమ్మకం ఏంటంటే అక్కడికి ఒకవేళ చనిపోయే లోపు ఒకసారైనా ఆ పవిత్ర స్థలంలో అడుగుపెట్టకపోతే నరకానికి వెళ్ళిపోతామనే ఒక భయము వాళ్ళ ఉంది కనుక వీళ్ళలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ఆ మక్కా వెళ్ళి అక్కడ ఏదో ఒక దెయ్యం ఉందన్నట్టుగా దానిపై రాళ్ళు రవ్వటం అనేది సోదరులు చేస్తున్నట్టు కూడా మనకు తెలుసు ఈరోజు ఇలా విభిన్న మతాలలో ఎవరికి చెందిన నమ్మకాలను బట్టి వాళ్ళు ఎన్నిక చేసినటువంటి స్థలాలను పవిత్ర స్థలాలుగా వాళ్ళ పేరు పెట్టినటువంటి ఆ పుణ్యక్షేత్రాలను అంటే పుణ్యాన్ని ఇచ్చే క్షేత్రం అని అర్థం ఇలా జరుగుతుండటం అని కూడా మనం చూస్తున్నాం ఇక క్రైస్తవ్యాన్ని కూడా మతంగా చిత్రీకరించారు కనుక ప్రపంచం ఈ క్రైస్తవులు కూడా అంత ఎత్తుకు ఎదిగారు అంటే హైందవులు ముస్లిములు ఎలాగైతే పవిత్ర స్థలాల కొరకు పరుగులు పెడుతున్నారు పుణ్యక్షేత్రాల వైపు క్రైస్తవులు కూడా వీళ్ళ కూడా కొన్ని స్థలాలను ఏర్పాటు చేసుకోవటం నేటికి మన కళ్ళ ముందు ఉన్న పచ్చి నిజం స్లోగా మాట్లాడితే బాగున్నాను ఏమండి ఇక క్రైస్తవుల విషయానికి వస్తే ప్రియులరా వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళకు కూడా మరి పరిశుద్ధ పవిత్ర స్థలాలు కూడా ఉండటం మనకు తెలుసు అందులో ఒక యెరూషలేముని ఈరోజు మనం తీసుకోవచ్చు ప్రియులరా ఒక యెరూషలేముని మనం ఈ విషయంలో మనం తీసుకోవచ్చు ఎందుకంటే ఇది క్రైస్తవుల పవిత్ర స్థలం ఏదది యేసు జన్మించినటువంటి యేసు ఆరాధించినటువంటి ఒక యెరూషలేము ప్రాంతాన్ని ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా పవిత్ర స్థలంగా భావిస్తున్నారు అందుకే ఈరోజు ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి రావాలి ఆ స్థలాలన్నీ చూసి రావాలి ఆయన సిలువ వేసినటువంటి ప్రాంతాన్ని కానీ లేదు ఆయన ఇక్కడే పుట్టాడనే ప్రాంతాన్ని కానీ శిష్యులు ఇక్కడ సంచరించారనే ప్రాంతాన్ని కానీ ఏసి ఇక్కడ కొలువై ఉన్నాడు లేదా ఒక కొండ మీద అక్కడ ప్రసంగం చేశాడనే ప్రాంతాలను కానీ వెళ్ళి అక్కడ అడుగు పెడితే వీళ్ళకు కూడా ఒక అనుభూతి ఏంటంటే ఆహా నేను ఒక పవిత్ర స్థలంలో అడుగుపెట్టాను కనుక నాకు కూడా పాప విముక్తి కలిగింది అనే ఒక ఒక రకమైనటువంటి హృదయ ఆలోచన అంటే ఒక ఫీలింగ్ అన్నమాట క్రైస్తవుల్లో కూడా ఉంది ఇక క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది ప్రియులరా ఒకనాటి మరి మరణించినటువంటి సీఎం వైఎస్ఆర్ గారి గురించి మనకు తెలుసు బాగా వాళ్ళని ఆయన కూడా యార్ధన్ నదిలో బాప్తీసం తీసుకున్నాడట అక్కడ తీసుకున్నాడు
ఎక్కడెక్కడ కడపలో గట్ట ఎక్కడెక్కడ చెరువులో గట్ట నీళ్లు లేనట్టు ఎక్కడ దూరం వెళ్ళిపోరంటే ఆయన కూడాను యార్ధాన్లోనే తీసుకోవాలనుకున్నాడు. ఇక్కడ యార్ధాన్ అనగానే ఈ రోజు కూడా ఎలా చూస్తున్నారంటే ఒకనాడు యేసుక్రీస్తు వారు సంచరించిన యార్ధాన్ అనేది కొన్న చరిత్ర ఈ రోజు కూడా చూస్తున్నారు. కొనుక అక్కడే తీసుకున్నాడు ఆయన బాప్తిసం. తీసుకొచ్చిన తర్వాత మీరు అక్కంత దూరం వెళ్ళింది తీసుకున్నారని అడిగితే అక్కడికి వెళితే చేసిన పాపాలకు విముక్తి కలుగుతుంది. అది పెద్ద పవిత్ర స్థలం అది, యేసు క్రీస్తు వారు మరి తీసుకున్నటువంటి స్థలం అది. ఇలాగ వెళ్ళకూడదు కొన్ని సెంటిమెంట్స్ ఆ ఇంటిమెంట్లకు పూసేసుకున్నారండి క్రైస్తవులు కూడా చాలామంది. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకళ్ళ మతాన్ని ఎప్పుడు మనం కించపరచకూడదు, ఒకళ్ళ మత విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మన క్రైస్తవులుగా తోలనాడకూడదు అనేది యేసుక్రీస్తు వారు 66 పుస్తకాల్లో మనకు నేర్పిన సామాజిక న్యాయం. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు గ్రహించాలి. కనుక మన విషయాన్ని ఆలోచిస్తే మనకు కూడా ఇలాగ పవిత్ర స్థలాలు కేటాయింపులు ఉన్నాయా? ఎవరో ఒక ఎన్నిక చేసినటువంటి ఒక స్థలాన్ని లేదా ఒక బైబిల్లో ఒక నాడు చూపినటువంటి ఆ ప్రాంతాన్ని మరి పవిత్రంగా పరిశుద్ధ స్థలంగా మనం అడుగుపెట్టి తరించవలసినటువంటి అవసరం ఉన్నదా అనుకుని మనం ఆలోచిస్తే ఈరోజు ఇన్ని మతాల వారు ఇలా వెళ్ళాలి, సందర్శించాలి, పుణ్యాన్ని దక్కించుకోవాలి, పవిత్రులం కావాలి ప్రాంతాలను బట్టి పవిత్రులం కావాలి అనుకునే నానుడితో వీళ్ళ బలహీనతను కనిపెట్టిన టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కూడా ఈరోజు ఎన్నో ప్యాకేజెస్, ఎన్నో రాయితీలు వాళ్ళందరికీ ఇవ్వడం మనం చూస్తున్నాం. వింటున్నారా? కనుక ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎంతవరకు క్రైస్తవులుగా మనకి ఇది సరిపోతుంది, న్యాయం అనిపిస్తుందని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలండి మనం. బైబిల్లో లోకంలో జరుగుతున్నటువంటి ఒక విరుద్ధమైన వ్యతిరేక కోణం ఏదైనా ఇది ప్రయోజనకరం కాదు నాకు అనుకున్నప్పుడు ఈ మనుషుల మధ్య సమాధానం దొరకదు దానికి. దీనికి ఎంతవరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా బైబిల్లో దేవుణ్ణి అడగాలి మనం. అలా బైబిల్లో ఏమైనా చెప్పింది, ఇందులో ఏమైనా మరి ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, పవిత్ర స్థలాలుగా మనకి ఏమైనా కేటాయింపులు ఉన్నాయని మనం ఆలోచిస్తే పవిత్రం అవటానికి ప్రాంతానికి వెళితే వచ్చేస్తుందా? అసలు ఈ సిస్టమ్ ఉందా బైబిల్ అని మనం ఆలోచిస్తే క్రైస్తవులు కూడా తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కొన్ని బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. బైబిల్ అందుకనే పౌలు గారు ఎన్నో వార్నింగ్స్ ఇచ్చాడు బైబిల్ చదివే వాళ్ళకి ఆనాడు మొదటి శతాబ్దంలోనే. ఎందుకంటే చిన్న తప్పిదం అనుకుంటారు, ఈరోజు చిన్న ఆలోచనే కదా అనుకుంటాం. ఆ చిన్న ఆలోచనే 66 పుస్తకాల ఉద్దేశాన్ని మొత్తం తప్పుదారి పట్టించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిన్న ఆలోచనలు ఏమైపోతుందిలే, ఆచరించడమే కదా అనుకోవచ్చు మనం. నా మనసులో దేవుడిగా ఉన్నాడు కదా, అవి పెద్ద చిన్న మిస్టేక్ ఏమైపోయింది అనుకోవచ్చు. చిలికి ఒక ఉత్తరం మీరు రాస్తారనుకోండి, చిలికి ప్రియమైన చిలికి అనేది ఒకటి, ఆ లీ కింద లావత్తి పెట్టామనుకోండి ప్రియమైన చెల్లి అయిపోతుంది, చిన్న అక్షరమే, చిన్న ఒత్తు. అంటే ఎంత భావం మారిపోతుంది అంటే ప్రియులరా, అసలు ఏకంగా అసలు మరి చాలా ఘోరమైన పరిస్థితి, భయంకరమైన తప్పిదం జరిగిపోద్ది అక్కడ, చిన్న పొల్లు అది. అందుకనే బైబిల్లో ఒక పొల్లు అయినను తప్పిపోదు, అందుకే మీకు అవసరమైనవన్నీ కూడా రాయించాను. కనుక ఒకనాటి ఇశ్రాయేలుల చరిత్ర నుంచి మనం రాగలిగితే, ఆలోచించగలిగితే బైబిల్లో కూడా కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రియులరా. ముందు పౌలు గారి మాటను చూచి మనం ముందుకు వెళదాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి దయచేసి మీరు బైబిల్ ఇప్పి చూడాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మీరు దయచేసి బైబిల్ ఇప్పి చూడగలిగితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో అన్నాడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగా అంటే ఈరోజు సిగ్గుపడే పరిస్థితి లేదు క్రైస్తవుడికి. ఎందుకంటే దేవుని మాటను ఖచ్చితంగా అర్థం చేసుకుని ఆయన చెప్పమన్న మార్గంలో ప్రబోధించినప్పుడు ఇతరుల నుంచి నిన్ను సిగ్గుపరిచే సమాధానం ఏముండదు, నిన్ను ఒత్తిడి చేసే పరిస్థితి ఏముండదు. కానీ మరి ఈరోజు అనేక క్రైస్తవ బిడ్డలకు అన్యుల నుంచి వచ్చే వ్యతిరేకత చూస్తుంటే పిల్లారా, వీళ్ళు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళకి వీళ్ళకి కూడా తేడా ఉన్నట్టు అనిపించట్లేదు. ఏమన్నా వాళ్ళు మతం అంటున్నారు, మన వాళ్ళు మతం అంటున్నారు. పెద్ద పెద్ద ఫాదర్లుగా మరి బిషపులుగా పేరు పొందిన వాళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళ సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత స్టాండర్డ్ ఉందని మనం ఆలోచిస్తే, కానీ నేను నిన్నే మతం తీసుకున్నాను అంటారు కొంతమంది. నేను కూడా నిన్నే మతం తీసుకున్నాను అంటే వీళ్ళు కూడా మతం అనే ముసుగులోనే ఇంకా ఉండిపోయారు. కనుక చాలా బాగా విభజించాలి బైబిల్ని, అది స్థలం గురించి అయినా ప్రాంతం గురించి అయినా ఒక ఆత్మ సంగత గురించి అయినా
లేదు దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలనే విషయం గురించి అయినా ఒక పరిపూర్ణత ఆది అని ఉంది బైబిల్లో, సమాప్తం అని ఉంది ఆఖరిని ఉందండి బైబిల్లో. ఆది అని ఉంది, తర్వాత ముగింపు ప్రకటన గ్రంథం సమాప్తం అని ఉంది. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. అంటే కాలానుగుణంగా దేవుడు ఎక్కడెక్కడ ఏ విధంగా దేవుడు ఏ పరిస్థితులను బట్టి మరి మార్పు చేసి మాట్లాడాడు, చివరికి నీకు ఏమిచ్చాడు, నీ చేతుల్లో ఏం పెట్టాడు అనేది ఆలోచించడమే నిజమైన క్రైస్తవుని ముఖ్య ఉద్దేశం. కొరకు బైబిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఎందుకంటే ఒక వర్గానికి చెందిన ఒక వర్గానికి చెందిన వాళ్ళు లేరు బైబిల్లో. అంజులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇస్రాయిల్ ఉన్నారు, ఇస్రాయిల్ నుంచి విడిపోయిన యూదులు ఉన్నారు, వాళ్ళ తర్వాత యేసుక్రీస్తు ఒక్కడిగా చేసిన క్రైస్తవులుగా ఉన్నారు, పరిశైలు ఉన్నారు, శాస్త్రం, ఇన్ని జాతుల మధ్య ఏంటి ఇన్ని వర్గాల మధ్య ఎవరికి ఏ మాట చెబుతున్నాడు? అలా మనం ఎంతవరకు దాన్ని ఆలోచించాలి? ఇది మనకేనా? ఇప్పుడు మనం దీన్ని ఆచరించొచ్చా అనేది ఖచ్చితంగా బైబిల్ చదివేవాళ్ళకి ఉండాలి. అలా లేకపోవటం వల్ల ఈరోజు అందరూ చేసినట్టుగానే క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ఈరోజు అందరూ చేసినట్టుగానే క్రైస్తవులు కూడా చేస్తున్నారు, ఎందుకంటే ఒక దేశంలో ఉంటున్నాం కనుక. కనుక బైబిల్లో మనకు ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు దేవుడు. ఒకసారి చూద్దాం, అసలు నిజంగా పవిత్ర స్థలాలు ఉన్నాయా? పరిశుద్ధ స్థలాలు ఉన్నాయా బైబిల్లో? ఉంటే నిజంగా పుణ్యం అక్కడికి వెళ్తేనే వస్తుందా ప్రజలకి? అక్కడికి వెళితేనే పవిత్రుడిగా మారిపోతాడా? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే దేవుడి సృష్టి కార్యక్రమానికి ఒకసారి మనం వెళ్ళాలండి. ఆయన మనసులోని కొన్ని కోణాలు మనం ఆలోచించాలి. ఈరోజు మానవ మనసుల్లో ఉన్న ఇన్ని విభిన్న కోణాలకు దేవుడు ఏమైనా నాడు లింక్ ఏమైనా పెట్టాడా? లేక ఆయన ఉద్దేశం ఏదైనా ఒక మాస్టర్ లెవెల్లో మనిషి ఊహలకు అందని ఎత్తులో ఏమైనా దాన్ని ప్రారంభించుకుంటూ వచ్చాడని మనం ఆలోచించాలి. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ తలంపు చాలా ఉన్నతంగా ఉండొచ్చు, కానీ అది మీకు ప్రయోజనకరంగా ఉండదు. ఒకని దృష్టికి వారి మార్గము యథార్థమైనదిగా కనపడుతుందట, కానీ తుదకది అదేంటంటే అంత నా దృష్టికి నాకు యథార్థంగా కనపడింది, నన్ను బాగు చేయాలి లేదా కాపాడాలి తప్ప చివరికి నిప్పుల్లో గంటేసేదిగా ఉంటే అది యథార్థమైనది కాదు. మనం ముగింపు అయిపోయే వరకు యథార్థంగా కనిపించొచ్చేది. కనుక సమాజం అంతా కూడా ఈరోజు అదే లెవెల్లో వెళ్ళిపోతుంది. కనుక ఖచ్చితంగా నిద్ర మేలుకోవలసినటువంటి పరిస్థితి, నిద్ర మేలుకునే వేళ అనేదని మనం బతుకున్న ప్రతి క్షణము కూడా నేర్చుకునే విద్యార్థిగా, నిరంతర క్రైస్తవ విద్యార్థిగా బైబిల్ని పరిశోధిస్తే నిజంగా వీటన్నిటికీ సమాధానం దేవుడు మనకి తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఒకసారి ఆయన సృష్టి కార్యక్రమానికి వెళితే దేవుడు ఏమని మాట్లాడాడు ఒకసారి చూడండి. ఒక ఆదికాండం 1:31 దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. చాలా మంచిదిగా ఉండెను, యావత్తును అన్నాడా? అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. అంటే దేవుడు ఆదాము హవ్వల గర్భాల నుంచి వచ్చే లేకపోతే రాబోయే వచ్చిన ఇప్పుడు మన ఫ్యూచర్ ఆలోచిస్తే వీళ్ళందరికీ కలిగించే సృష్టి చేసిన భూమి, అది పొట్ట కావచ్చు, చెట్టు కావచ్చు, రాయి కావచ్చు, రప్ప కావచ్చు, కొండ కావచ్చు, కోన కావచ్చు, వింటుందరా? ఏదైనా ఆయన చేసినది యావత్తును చూచినప్పుడు అది ఎలా ఉందట దేవుడికి? చాలా మంచిదిగా ఉండెను. యావత్తు మంచిది, యావత్తును మంచిదిగా ఉండెను అన్నాడు. తయారు చేసిన వాడి ఇది మంచిది, లోపం లేనిదిగా సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, దేవునికంటే తక్కువగా చేయబడి ఒక మాట ప్రకారం ఒక పరిమితిని బట్టి దేవుడు అనుకున్న మాట ఏమండి, ఆయన స్వరూపంలో తండ్రికి కుమారుడిగా పుట్టినవాడు భూమి మీద ఉన్నాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, నీ మాటలు కొద్దిగా ఉండవల్లని జ్ఞానైన ప్రసంగి రాయించాడు బైబిల్లోను. కానీ ఇతను ఏమంటున్నాడంటే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత తెలివితేటలు ఎక్కువ నేర్చుకుని ఏమంటాడంటే అది పరిశుద్ధత, అది పరిశుద్ధమైంది కాదు, ఇది పరిశుద్ధం, ఇది పవిత్రము, అది అపవిత్రము, ఈ ప్రాంతం మంచిది కాదు, ఆ ప్రాంతం మంచిది కాదు. పవిత్రమైనది ఎక్కడుందంటే యర్ధన దగ్గరే ఉందంటున్నాడు క్రైస్తవుడు అనమాట. పవిత్రత ఎక్కడుందంటే నన్ను కాపాడే పవిత్రత ఈరోజు యెరూషలేములోనే ఉందంటున్నాడు. మొదటి శతాబ్దంలో వాళ్ళ సంచరించిన ప్రాంతాలు పరిశుద్ధ ప్రాంతాలుగా ఇతను ఎన్నిక చేయడానికి ఇతనెవరు? యావత్తు మంచిదని దేవుడు చెప్పినప్పుడు మనిషిగా నీకున్న అర్హత ఏంటి? అంతే కదండి, ఆలోచించండి ఒకసారి. ఒక వస్తువును తయారు చేసినవాడు అతను చెప్పాలి దాని క్వాంటిటీ, దాని క్వాలిటీ, అది ఎంతవరకు మన్నుతుందో చెప్పాలి, ఎంతవరకు ఉంటుందో చెప్పాలి, తర్వాత ఏమైపోద్దో చెప్పాలి.
దాన్ని ఎలా వాడాలో చెప్పాలి. దేవుడు మనిషి కొరకు చేసిన దీనిని, మనిషి కొరకు చేసిన దీనిని తన దృష్టికి మంచిదిగా చేశాడు. అందుకని దీని అంతకాలం పట్టింది దేవుడికి. అడ్డదిడ్డాలుగా చేసేసి సరిపెట్టేయాలంటే ఎలాగైనా చేసేయచ్చు. లోపాలు కనిపించినా మాట్లాడకుండా ఉంటామండి అనుకుంటే ఎలాగైనా చేసేయచ్చు. ఎలాగొంద కూర అని అడుగుతావు, అంతేనా? మొహమాటానికైతేనే బాగుందంటాం, మనసులో ఒకటి ఉంటుంది. నిజంగా చెప్పండి అన్నప్పుడు ఏమంటారు? కొంచెం ఉప్పు తక్కువైందని అంటారు, అంతేనా కదా? కొంచెం ఉప్పు తక్కువైందని, లేకపోతే పులుపు తక్కువైందని అంటాం మనం. అటువంటి లోపాల కలిగింది కాదు ఇది. అడగటానికి లేదు, చాయిస్ లేదు. ఇంకా తండ్రి ఇక్కడ కొంచెం వంపు బాగోలేదు, లేదా భూమి దగ్గర కొంచెం ఆ దెబ్బ బాగోలేదు అంటాం కదా మనమెవరు. ఆయన చేసినది, తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా అన్నాడు పైగా. మళ్ళీ చాలా మంచిదిగా, మంచిదిగా కాదు చాలా మంచిదిగా ఉండెను. అంటే భూమి మీద ఉన్న ప్రతి రవ్వ, ప్రతి అణువు దేవుని మాట, దేవుని పని నుంచి, దేవుని హస్తాల నుంచి చేయబడింది కనుక అది పవిత్రమైనదని దేవుడు చెప్పినప్పుడు మనం ప్రాంతాలను విడగొట్టి అది అక్కడ మక్క దగ్గర వెళ్తే పవిత్రత, లేకపోతే ఇక్కడికి వెళితే ఇది పవిత్రత, ఈ ప్రాంతమే మనకు కలిసి వచ్చేదని కోటం ఎంతవరకు సబబు చెప్పండి. అయితే క్రైస్తవులకు కూడా కొన్ని బైబిల్ సందర్భాలు చూసినప్పుడు, బైబిల్లోనే దేవుడు కొన్ని పరిశుద్ధ స్థలాల గురించి మాట్లాడినప్పుడు క్రైస్తవులుగా మనం మాట్లాడితే తప్పేంటి? అంతే కదా, క్రైస్తవులకు ఒక బేస్ ఉంటుంది. ఒక అతిక్రమం చేసేటప్పుడు, అంటే వాక్యానికి విరుద్ధంగా ఏదైనా చేసేటప్పుడు ఏంటి ఇలా చేయకూడదు కదా అంటే, మరి బైబిల్లో ఉందా కదా అంటారు. అందులో ఒక ఉపవాసం ఉండొచ్చు, లేదా మరొకటి ఉండొచ్చు. మరి దేవుడు అక్కడ చేశాడు కదండి, యోన అక్కడ చేశాడు కదండి, లేదా దావీదు అక్కడ చేశాడు కదండి అంటారు. అంటే ఏదో ఒకటి ఉంది కాబట్టి చేసేస్తామంటారు. అక్కడ ఎందుకు చేశాడు అనేది ఆలోచించరండి, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎందుకు చేయవలసి వచ్చింది అనేది ఆలోచించరు. మోషే కాలంలో ప్రియులారా, ఈ పరిశుద్ధము అనే మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ మాటను చూద్దాం, నిర్గమకాండము 26వ అధ్యాయము. ఈ పరిశుద్ధత అనేది, పరిశుద్ధ స్థలాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ నిర్గమకాండంలో దేవుని సందర్భంలో మనం ఆలోచిద్దాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 33వ వచనం జాచి చూడండి అందరు బైబిల్. నిర్గమకాండము 26వ అధ్యాయం 33వ వచనం. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోనికి తేవలేనని, ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయుము అన్నాడు. ఇక్కడ మాట్లాడేది ఇస్రాయేలీల మధ్య దేవుడు నిలబెట్టిన మందసమును గురించి ఇక్కడ జరుగుతున్న సందర్భం అండి. దీనికి ఒక స్థలం కేటాయించాడు దేవుడు. ఆ స్థలంలో ఇప్పుడు ఒక స్థలంలో అధికారులు ఉంటారు, సామాన్యులు ఉంటారు, అనేకులు ఉంటారు. పెద్ద అధికారులు పెద్ద చోట కూర్చోవాలి, వాళ్ళకు ఒక స్థలం కేటాయిస్తారు. సామాన్యులకు ఒక స్థలం కేటాయిస్తారు, విఐపీలకు ఒక స్థలం కేటాయిస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇక్కడ మాట్లాడేది దేవుని శక్తితో కమ్ముకొని ఉన్న ఒక మందసం గురించి దేవుడు మాట్లాడుతూ అడ్డతెరల కొలుకులకు తగిలించి సాక్ష్యపు మందసమును అడ్డ తెరలోనికి తేవాలి, ఆ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. ఆ తెర ఏం చేస్తుందట? ఆ తెర ఎక్కడైతే ఉందో అక్కడ రెండు వర్గాలు అవుతాయి, అంటే రెండు స్థలాలుగా విభజింపబడాలి. అతి పరిశుద్ధ స్థలం వస్తుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి తేడా ఏంటి? పరిశుద్ధ స్థలం, దాని మించింది అతి పరిశుద్ధ స్థలం. అంటే మందసం దగ్గర ఈ రెండు మాటలు వాడాడు కనుక, అంటే మనకి కూడా ఏమున్నాయి? మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? అబ్బో స్థలాలను వేరు చేయాలి. పరిశుద్ధత ఉంది, అతి పరిశుద్ధ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ మాటను వాడుకుంటాం మనం. ప్రారంభంలో ఇస్రాయేలీలు నడిపించడానికి మోషే నాయకుడుగా ఈయనకు కొన్ని సూచనలు అవసరం. ఇది ఎంత విలువ కలిగినదో, దీని ఎంత ఉన్నతమైనదో, దీనితో ఎంత ప్రమాదకరమో, దీనిని సరిగ్గా చేయకపోతే అనేది. ఎక్కడో ఎడ్లబండమే పట్టుకొస్తున్నారు అట్ట ఒక చోట, ఎడ్డు కాలు జారింది పాపం, ఏమైంది? అమ్మ పడిపోతుంది అనుకోండి, ఎలా పట్టుకుంటున్నాడు అంతే. ఏమైపోయాడు? చనిపోయాడు పాపం, చనిపోయాడు.
అంటే అది ఎంత శక్తివంతమైందో ఎంతో మీరు ఒకసారి ఆలోచించండి. అది ఉండే చోటు చాలా విలువగలగా ఉండాలి. దేవుడు పెట్టాడు ఆ పేరు. వేరు చేయవలి, వేరు చేయవలెను, వేరు చేయవలెను ఆయన చెప్పుకుంటున్నాడు. అది ఆ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. మందసానికి సంబంధించిన సంఘటన సందర్భం. మరొక మాటను మనం చూడగలిగితే ప్రియులారా, హెబ్రీయుల పత్రిక 9:3-4 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. హెబ్రీ పత్రిక 9:3-4 వచనాలు. రెండవ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు మేకులతో నిబంధన మందసమును ఉండెను. చాలండి, చూసారు ఇప్పుడు? అంటే మందసం ఉండే చోటుని ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? అతి పరిశుద్ధ స్థలము. అది నిబంధన మందసము. ఎవరికి నిబంధన? బాగా ఆలోచించాలి. ఎవరికి నిబంధన? వాళ్లకు. అసలు ఎన్ని పాఠాలు నేర్పాలో తెలుసా ఆ నిబంధన ద్వారా? అదే పాత నిబంధనలో ఇస్రాయేలీలకు దేవుడు సూచించిన, చెప్పాలనుకున్న, ఇలా బ్రతకాలనుకున్న ప్రణాళికలన్నీ ప్రారంభమయ్యే చోటది, ప్రారంభమయ్యే నిబంధనది. అక్కడ నుంచి ప్రియులారా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి అన్నాడు. అంటే దేవుని ఉనుకుని చాటుకునే శక్తి అది. ఆయన మాట కనిపించిన ఆత్మగా ఎంత శక్తిమంతుడో ఆయన ఉనికిని తెలియజేసే ఈ నిబంధన మందసము కూడా ఉండే చోటు చాలా పవిత్రమైనది అని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఇది ఇస్రాయేలీల కొరకు చేయబడిన సందర్భం. ఇక మోషే సందర్భానికి వస్తే ప్రియులారా, నిర్గమకాండం 3:1 ఒకసారి మీరు దయచేసి బైబిల్ చూడాలి. నిర్గమకాండం 3:5 అందుకు ఆయన మోషేని అంటున్నాడు, నువ్వు దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. ఇవన్నీ మనుషుల మనసులోకి వచ్చాయండి, క్రైస్తవుల చోట్ల మనుషులకి, క్రైస్తవుల మనసులోకి వచ్చాయి. కనుక స్థల పరిశుద్ధము అనగానే, పరిశుద్ధ స్థలాలు అనగానే, చిన్న చర్చ్ ఉందనుకున్నా అందులో కూడా రెండు స్థలాలు వేరైపోతాయి. బాగా ఆలోచించండి. అది పైకి మీరు ఎక్కకూడదండి బ్రదర్, మీరు ఎక్కకూడదు. ఎందుకంటే మీరు అపవిత్రులు. అక్కడ అభిషేకించిన వాళ్ళు మాత్రమే అక్కడ మీరు అడుగు పెట్టాలి. అది పవిత్ర స్థలం అండి, అక్కడ రాకూడదు మీరు. అంటే నా ఒక గజం చోట్లో ఉన్న చిన్న స్థలంలోనే పవిత్రత, అపవిత్రత. ఇక్కడ మోషేకి దేవునికి జరుగుతున్న సంకల్పం ఏంటో తెలిసి 600,000 ఇస్రాయేలీ కొరకు ఆలోచన కలిగి ఉన్న ప్రణాళిక అది దేవునికి. ఫరో బానిసత్వంలో ఐగుప్తు దేశంలో వాళ్ళ మూలుగులు, ఏనాటి చరిత్ర అది? అబ్రహాం ఇస్సాకు యాకోబులకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్న ప్రణాళిక. ఆ సందర్భంలో ఒక ఆయన కావాలి, ఈయనకి ఒక ఆయన కావాలి. ఆయన ఎన్నుకునే సందర్భం అది. కొనక నా శక్తి ఏంటో తెలియాలి మోషేకి. కొనక ఆయన ఉనికిని చాడుకుంటూ ఆగు అన్నాడు. అంతే, ఆగు, దగ్గరికి రాబోతున్నాడట, ఇలాగా ఆ పద దగ్గరికి రాబోతున్నాడట. ఆగు మోషే అన్నాడు, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. కనుక నీ చెప్పులు విడు ముందు, నువ్వు చెప్పులు విడు. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు. ఎందుకంటే ఇప్పుడు నా ఉనికి ఉంది ఇక్కడ, నా ఉనికి తెలియజేస్తున్నాను నీకు. నీతో పని ఉంది నాకు. ఎంత సీరియస్ పీరియడ్ అది. ఇంత సీరియస్గా జరుగుతున్నటువంటి ఆ సన్నివేశంలో మోషేతో ఆ పాత నిబంధనలో నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలం అన్నాడు. మోషే కాలం ఎక్కడ, ఈనాటి కాలం ఎక్కడ చెప్పండి? మోషేని చెప్పులు తీయమన్నాడు కనుక ఈరోజు కూడా అది పెద్ద రూల్ అండ్ రెగ్యులేషన్ అయిపోయిందండి. పొరపాటున కానీ మర్చిపోయేదని చెప్పులతో వెళ్ళిపోయామనుకోండి, అలాగా ఇది కానీ బైబిల్ వెళ్దంటారు కొంతమంది. బైబిల్ వెళ్దంటే ఏమీ లేదని అర్థం కాదు. ఇక ఇక భక్తి ఒకటి బైబిల్ ఏముంది? ఇక ఏమీ తెలియదంటే, ఇక బైబిల్ తెలియదంటే ఏమీ లేనట్టే. ఇక ఇక కొంచెం కింద లెక్క, ఇంకా లేదు భక్తి లేదని బైబిల్ లేదని అంటారు. ఇక అంతే, బ్రదర్ చెప్పింది కూడా కరెక్టే. ఒకవేళ పొరపాటుని కాలు లాగి కాలు మీద కాలు వేసామనుకోండి, కుర్చీలో కూర్చుని ఇతను కొంత గర్వం ఎవరికి లేదంటారు కొంతమంది. ఇక నరాలాగ్గున పైకి లేకపోతే కాలు కొద్ది ఎక్క జారబడ్డా అనుకుని అడుగు నొప్పితోటి ఇంక చాలా గర్వం అంటారు. అంటే ఇటువంటివన్నీ ఆలోచిస్తారు తప్ప మాట వెనక ఉన్న మహోన్నతిని, ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోడండి క్రైస్తవుడు. ఈరోజు బాగా ఆలోచించాలి. అసలు కావాల్సిందని మానేశాడు, కారణాలు మాత్రం బాగా వెతుకుతున్నాడు ఈరోజు క్రైస్తవుడు. పరిశీలన ఎక్కడ ఉందంటే మనిషిని పరిశీలించడంలో శ్రద్ధ ఎక్కువైంది.
ఆ మనిషి కోసం దేవుడు రాయించిన మాటను పరిశీలించడంలో ఎలా ఉన్నాడు? పచ్చి సోమరిగా మారిపోయాడు. అంటే మోషేతో ఏనాడో చెప్పిన మాట ఈ రోజు దాన్ని పట్టుకున్నామంటే, మరి మోషేతో ఒక మాట కాదు చాలా చెప్పాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తులు అన్నాడు. మరి భూమి గురించి ఆలోచిస్తాను, పరిశుద్ధం గురించి ఆలోచిస్తాను, మరి మోషే చెప్పినట్టు బతకవే అంతే కదా. మోషేకి మోషేతో ఇది పరిశుద్ధ స్థలం అన్న మాటను తీసుకుని ఓ థియాలజీ తీస్తున్నారు కదా. మరి మోషే బతినట్టు ఎందుకు బతకడం లేదు ఈరోజు క్రైస్తవుడు? మరి చాలా చెప్పాడు కదా, చాలా పని చేయించాడు మోషేతుడు. అవి చేస్తాడా? అవి చేస్తాడండి, అవి మాత్రం చేయడు. అమ్మో మోషేతోటి అమ్మో చెప్పులు తీయ అన్నాడు, కనుక మీరు చెప్పులు వేసుకోకండి అంటాడు. బాగా ఆలోచించండి, అవి ఆ కాలంలో ఇస్రాయేలుకి సంబంధించిన నిబంధన మందసపు వ్యవస్థలో ఆ చరిత్ర జరిగే కాలంలో మోషేతో ప్రారంభంలో నువ్వు నాకు కావాలంటానికి ముందు నుంచి భయపెట్టుకుంటూ తీసుకురావాలి మోషేని. నువ్వు ఆగు అనగా నువ్వు ఆగిపోవాలి, అంతే పరిశుద్ధ స్థలం అనగానే ఉండిపోవాలి. ఎందుకంటే మోషేతో చాలా పని ఉంది ధర్మశాస్త్రంలో, మోషే ద్వారా చాలా నేర్పించాలి వీళ్ళకి. అంటారా ఏమి నేర్పించాలో చూడండి, పరిశుద్ధ స్థలాల దగ్గర నుంచి, స్థలాల విషయంలోనే కాదండి, స్థలాల విషయంలోనే కాదు, దేవుడు తినే ఆహార విషయాల్లో కూడా పరిశుద్ధత, పరిశుద్ధము అపరిశుద్ధం అనే మాటలు ప్రయోగించినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. లేవి కాండం 1:11 క్షమించండి, 1-8 వచ్చిన వరకు చదవాలి మీరు దయచేసి. లేవి కాండం 1:8 వచ్చిన వరకు, మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగో సెలవిచ్చాను, మీరు ఇజ్రాయేలులతో నిన్న ఎట్లనుడి భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చు. ఏంటవి? జంతువులలో ఏది డెక్కలు కలదై నెమరు వేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరు వేయు వాటిలోనూ రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును, దానికి రెండు లెక్కలు లేవు, గనుక అది మాకు, అది మీకు అపవిత్రము. అంటే జంతువుల్లో కూడా కొన్నింటిని ఏం చేశాడండి, అక్కడ స్థలాల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు తెలుసా, తినే ఆహారాల దగ్గరికి వచ్చేసాడండి. ఇస్రాయిల్ మధ్య జరుగుతున్నదండి ఇది, మర్చిపోకూడదు. ఇస్రాయేలీలతో చెబుతున్న సందర్భాలు మాత్రమే, ఇస్రాయేలీలు కాని వారు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళకు సంబంధించిన కమెంట్మెంట్స్ కాదు ఇవి, వాళ్ళకు సంబంధించిన రూల్స్ కాదు ఇవి, బాగా వినాలి. వాళ్ళకు సంబంధించినవి కాదు ఇవి. ఇస్రాయి ఎన్నిక చేయబడిన ఇస్రాయేలు నా కుమారుడు, ప్రత్యేకింపబడిన జనము అనే 12 కుమారులు, ఇస్సాకు యాకోబుకు పుట్టిన 12 కుమారులలో 12 ఎన్నుకున్న దేవుడు ఇస్రాయేలీలుగా వాళ్ళనిచ్చి వచ్చి వాళ్ళ గర్భాల నుంచి వచ్చినటువంటి వీళ్లకు సూచించుచున్నటువంటి నిబంధనలు ఇస్రాయేలీలకు మాత్రమే. మనకు ఇస్రాయేలీలు అంటారా మనం? అండి మనం ఇస్రాయేలీలు అండి, మరి మనం ఎవరు? క్రైస్తవులు అండి. అసలు యూదుడినే తీసేశాడు దేవుడు, అసలు యూదుడని అన్నాడంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు. ఇంకా ఘోరానికి వెళ్ళిపోతే స్త్రీ అని పురుషుడని కూడా లేదు, లింగభేదం తీసేశాడు మొత్తం. అలా ఏం లేదు, అసలు మీరందరూ ఏకముగా క్రీస్తు ద్వారా స్థాపింపబడిన వారే, ఏర్పరచబడిన వారే, దేవుని ప్రజలుగా క్రైస్తవులుగా ఉన్నారు, ఉంటారు, ఉండాలి. అంటే స్థలాల నుంచి, పరిశుద్ధ స్థలాల నుంచి ప్రియులరా, ఆహార పదార్థాలు ఇవి పవిత్రములు, అవి అపవిత్రములు. ఇవి తినండి, పవిత్రమైనవి తినవండి. ఇవి నెమర వేసేవండి, డెక్కలు కలవని చెప్పాడు కదా, అపవిత్రమైనవి కూడా చెప్పాడు, ఇవి మీరు తినకూడదు అని. ఎందుకు దేవుడు ఇస్రాయేలీలకు అంతా మాయకులని చెప్తున్నాడు ఇవన్నీ? లేదా నాలుగు లేదని, పళ్ళు లేవని, లేదా చేతులు లేవని, తినటం రాదని చెప్తున్నాడు అనుకున్నారా? ఆలోచించండి, ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నాడు? అది పరిశుద్ధ భూమని, అది పరిశుద్ధ స్థలం, నువ్వు లేచిపోవని అక్కడ చెప్పులు తీసిపెట్టనేసి ఎక్కడికి వచ్చి మీరు తినేవి ఇలా ఉండాలనేసి ఎందుకు చెప్తున్నాడంటే, ఇస్రాయేలీల ద్వారానే ప్రపంచానికి దేవుడు ఒక మంచి ప్రణాళికలోనికి తీసుకువెళ్ళే ఏర్పాటు కలిగి ఉన్నాడు ప్రియులారు, మర్చిపోకండి. ఇస్రాయేలీల ద్వారానే ప్రపంచ ప్రజలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి, ఒక్కటిగా చేయాలి. వీళ్ళ ముందు ప్రారంభకులు వీళ్ళే, కనుక వీళ్ళని చాలా జాగ్రత్తగా డివైడ్ చేసుకురావాలి తినే విషయంలో కానీ. అంటే వీళ్ళకి ఇచ్చినటువంటి కట్టడలు ఎంత గొప్పవో తెలియాలి,
ఆ కట్టడలో నుంచి వీళ్ళని కట్టడి చేసుకుంటూ అందరికీ ఏక కట్టడగా ఒకే మార్గంలోకి రావాలి. ఇది పెద్ద ప్రణాళిక అండి, ఇది ఇది పెద్ద ప్రణాళిక. ఇది కొరకు తినే విషయంలో కూడా వీళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తున్నట్టుగా కనపడుతుంది. ఇక యేసుక్రీస్తు వారి కాలంలో, మరి మహాజ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు బోధించుకుంటున్న కాలంలో ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు ఎంత గొప్పవో, ఆయన గురించి ఆలోచించే వాళ్ళ మాటలు ఎలా ఉన్నావో ఒకసారి మనం బైబిల్ ఇప్పి చూద్దాం. మత్తయి సువార్త రెండు ఒకసారి అందరూ కూడా, మత్తయి సువార్త 15:2, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారు, వారు ఎందు నిమిత్తము? పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు. బాగా వినాలి. పెద్దలంటే ఎవరు? సంఘ పెద్దలు కాదు, పెద్దలు ఎవరండి? అప్పుడు ఆనాడున్న శాస్త్రులు నిలువుటంగిలు ధరించుకుని సంత వీధుల్లో వందనములు చెప్పుతూ ఉంటారు అనమాట. పెద్ద పెద్దలు, మంచి స్టేటస్ కలిగిన వాళ్ళు, వాక్యం తెలియకపోయినా కానీ, అండ్ ధర్మశాస్త్రం ఏమాత్రం ఏ రోజు పరిశోధించకపోయినా కానీ సమాజంలో మాత్రం నడలు ఉందంటే పెద్దలు. వాళ్ళు ఏమంటున్నారట? చేతులు కడుక్కుంటేనే మీరు భోజనం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో తాగటానికే నీళ్ళు లేక చేతులు కడుక్కుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంటున్నారా? బాగా వినాలి. చేతులు కొడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తారు? కౌంటర్ వేసేసారంటే నేను యేసుక్రీస్తు వారి శిష్యులకి. ఇప్పుడు 15:11 నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినది మనుష్యుణ్ణి అపవిత్రపర అపవిత్రము పవిత్రమైనది ఎక్కడుందనుకుంటున్నారు? ఇంతకని యేసుక్రీస్తు వారి మాటల్లో మీరు చేతుల గురించి ఆలోచిస్తున్నారు. అసలు నోటలో పడేది, అసలు వెళ్ళేది, పెట్టుకునేది అసలు ఏమీ అపవిత్రం కాదు. కానీ ఇప్పుడు మీ నుంచి వచ్చింది చూశారు ఒకటి, వీళ్ళ చేతులు కడుక్కోకుండా తినేశారు భోజనం. వాది వాళ్ళని అపవిత్రత పరచదు అని వింటున్నారా? వాళ్ళు తినేశారు కదా, అది కాదు వాళ్ళు అపవిత్ర పరిచేది. ఇప్పుడు దీన్ని అడిగారు చూశారా మీరు? నోట నుండి వచ్చేది. ఈరోజు ప్రపంచంలో ఎంతమందికి నోళ్ళు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఆ నోట నుంచి ఎన్ని వస్తున్నాయో మీరు ఆలోచించండి. అవి దేవుడు చూస్తున్నాడు. తినే వాటి గురించి ఏమండి ఆలోచించిన వీళ్ళు నీ చేతులు ఎందుకు చేస్తున్నారు? అలాగే నీ చేతులు కొడుకొని ఎందుకు తినేస్తున్నారు శిష్యులు? నీ శిష్యులు, యాహనికి శిష్యులు ఉన్నారు అప్పుడు, వింటున్నారా? అంటే ఆనాడు ఉన్నటువంటి యేసుకు బాప్తిసం ఇచ్చిన యాహనికి శిష్యులు, బాప్తిసం పొందిన యేసుకు శిష్యులు, వీళ్ళ మధ్య తారతమ్యాలు ఈరోజు ఆడున్న క్రైస్తవులు ఉన్నట్టుగాను, వింటున్నారా? బీఓఓ వాళ్ళు మీ అందుకే అలాగే చెప్తారు వాక్యం అంటారు చాలా చోట్ల మనకెళ్తాను. వాళ్ళ క్రైస్తవులు అడిగేవాళ్ళు అలా ఉందండి వ్యవస్థ. మీరు బాగా ఆలోచించండి. అందుకే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా మనం ఆలోచించి ముందుకు వెళ్ళటం చాలా అవసరం. ఎందుకంటే మనకి ఇప్పుడు నేర్చుకోవటం వల్ల దేనికి మనకి దేని గురించి నేర్చుకుంటున్నాం మనం, దేని కొరకు తరిపిది పొందుతున్నారు మీరు అందరూ కూడా? ఎవరి వల్ల ఘనత పొందడానికి కాదు, సమాజంలో ఏదో సర్టిఫికేట్ సాధించాలని చెప్పి అందరికి చేపడటానికి కాదు. దీని దేనికి? మహాబాధ్యత కలిగిన వారుగా మీరు ఇవన్నీ చేస్తున్నారన్న సంగతి ఎన్నో రోజుల నుంచి జయశాలి గారు మాట్లాడుతున్నారు మనకు, మనతో, వింటున్నారా? అంటే చేతులు కొడుక్కోవటం వల్ల లేదు బాబు పవిత్రత. మీరు ఏదో పాత నిబంధనలో ఉన్న ఆచారాలు, పెద్దల ఆచారాలను దృష్టిలో పెట్టుకుని అమ్మో ఏంటి పవిత్రం కాకుండా తినేస్తారు భోజనం మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నా కాలంలో ఇక ఆ నిబంధనకు సంబంధించిన ఆచార వ్యవహారాలు నాతో పని లేవని యేసు మనసులో మాట. పెద్దల పారంపరాచారాలు, అందుకే ఒక మాట మంచి మాట అండి, మార్కు సువార్త 7:6 ఒకసారి చూడాలి మీరు సమయంలో. మార్కు సువార్త 7:6 తప్పనిసరిగా చూడాలి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పిన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. ఎంత దూరంగా ఉంది? ఎంత దూరంగా ఉంది? పెదవులతో కనపరచడం దగ్గరగా ఉన్నారు కానీ హృదయంలో మాత్రం దూరంగా ఉన్నారంటే మనసు ఎక్కడ, మనసు ఒక చోట మగో చోట అంటారు చూసారా? మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అనమాట, దీన్ని లెక్కలో చెప్పాలంటే అంతేనా? మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటారు. అంటే ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి అనమాట వీళ్ళకి, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కొన్ని ఈ మనసులో పెట్టుకుంటే యేసుక్రీస్తు వారి ఆలోచనకి, శిష్యుల ఆలోచనలకి ఎంత దూరపు ఆలోచనలతో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అసలు కుదరట్లేదు పొంతన. నోట పడున్నది మనిషిని అపవిత్రపరచదు. నోట పడేదాని గురించి మీరు ఆలోచించారు చూసారు ఇప్పుడు?
అది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అంటున్నాడు. అది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. అదే 11వ అధ్యాయం, లోకసువార్త 11వ అధ్యాయం దయచేసి మీరు బైబిల్ ఇప్పి చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారి మీద ఏ అపరాధం చేశారో చూడండి ఒకసారి. మీరు లోకసువార్త 11వ అధ్యాయం 38వ వచనం, యేసుక్రీస్తు వారి మీద ఇటువంటి అపనింద, శిష్యుల మీద వేసినటువంటి అపనింద యేసుక్రీస్తు వారికి ఎలా అంటగట్టారో ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన అంటే ఆయన అనగా యేసుక్రీస్తు వారు, ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడిపోయాడండి. బాగా వినాలి అండి, వినండి జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు స్నానం చేయలేదని ఏమైందంటే తనకి ఏమన్నా తప్పు చేస్తే ఆశ్చర్యపడిపోవాలి, కానిది చేస్తే ఆశ్చర్యపడిపోవాలి. స్నానం చేయనందుకు ఆశ్చర్యపడిపోయాడు అంటే ఆచారాలలో ఎంత మునిగిపోయి ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచించండి ఈ పరిసయ్యుడి గురించి. అంతేనండి, జాగ్రత్తగా వినాలి. అంటే ఎక్కడో మోషే గారితోటి నీ చెప్పులు తీసేయి అనే దగ్గర మొదలైనటువంటి అపవిత్రత పవిత్రత విషయాలు ఇంకా వాళ్ళ హృదయాల్లో ఎలా గూడు కట్టుకున్నాయో యేసు కాలానికి కూడా మీరు బాగా ఆలోచించాలి. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇదో కపనింద? అసలు నువ్వు స్నానం చేసేవా లేదని ప్రశ్న అడిగేవాడు ఒకడు, దానికి ఒక ఆశ్చర్యం వెళ్ళింది. వింటున్నారా? దానికి ఒక ఆశ్చర్యం అంటే ఆచారాలు ఎంత విలువగా ఉన్నాయో చూసారండి ఇశ్రాయేలీయులు ఆనాటి ఉన్న కాలాలకి. అంటే యేసు ఆలోచించేదేమో నోట పడినది మనిషిని అపవిత్రపరచదు బాబు అని ఈయన చెప్తున్నప్పుడు ఈయన ఏమంటున్నారు, నోట పడిందే మేము ఆలోచిస్తాం, అసలు చేతుల గురించి ఆలోచిస్తాం మేము. కానీ ఆయన అంటున్నాడు మీ నుంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరచదు అంటున్నాడు. అంటే పరిశుద్ధ స్థలాల దగ్గర నుంచి తినే ఆహార వ్యవహారాల వరకు కూడా పవిత్రం అపవిత్రాలు కనిపించాయి మనకి. ఇక్కడ ఇక చేసే పనులలో కూడా అపవిత్రత పవిత్రతల గురించి మాట్లాడుతున్నారండి శిష్యులు, మాట్లాడుతున్నారు. ఇవన్నీ చదివినటువంటి క్రైస్తవులు పరిశుద్ధ స్థలాలకు విలువనివ్వడం జరుగుతుంది ఈరోజు. అందుకే యోర్ధన్ నదికి వెళ్ళి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒకళ్ళు, యెరూషలేము చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్ళు కొంతమంది, అక్కడికి వెళితేనే మనకేదో పుణ్యం పురుషార్థం కలిసి వస్తుందని హైందువ మరి ముస్లిం సోదరులలాగా క్రైస్తవులకు జ్ఞానం ఉన్నా కానీ మరి ఈరోజు కూడా వాళ్ళు అంజులుగానే ఆలోచించడం అనేది విచారింపదగ్గ విషయం. అలా ఉండకూడదు కనుక ఇటువంటి పాఠాలు ప్రియులారా యూనివర్సిటీ ద్వారా మనకి ఎన్నిక చేయబడి ఎంతో ఎత్తుగులో మనం సమాజాన్ని కాపాడవలసిన పరిస్థితి మనకు కల్పిస్తున్నారు ఈరోజు. తొందర తొందరగా చూద్దాం లాగుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము ఈ రెండు మాటలు కొట్టేశాడు యేసుక్రీస్తు వారు, శిష్యులు వీళ్ళ ప్రశ్నలు అడిగిన రెండు మాటలని కూడా కుదించేశాడు. కరెక్ట్ అని ఒప్పుకోలేదు అక్కడ కూడా, ఎందుకంటే యేసు సిస్టమ్ మార్చడానికి వచ్చినవాడు ఆయన, వీళ్ళ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా తీయటానికి వచ్చినవాడు కనుక కొత్తదనాన్ని చూపించడానికి ఏది తప్పు ఏది ఒప్పు చూపిస్తున్నాడు ఇక్కడ. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, మార్కు సువార్త అండి బాగా వినాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు జాగ్రత్తగా పరిశీలించండి. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచదు. మీరు స్థలాల గురించి ఆలోచిస్తున్నారు ఇంకా, అసలు మనిషి దగ్గరే పాఠం నేర్పుతున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. మీరు ఎక్కడో స్థలాల గురించి ఆలోచిస్తున్నారు, పుణ్యక్షేత్రాల గురించి లేకపోతే పరిశుద్ధ స్థలాల గురించి. అసలు మాట్లాడుతున్నాడు దేవుడు దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? మనిషిని లోపలి నుండి బయలు వెళ్ళునవి మనుష్యుణ్ణి. చూసారా మతయి సువార్తలో మాట్లాడిన మాటే మరలా ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రపరుస్తాయి. ఇక వీళ్ళకి ఏది చెప్పినా ఇక యూదులు ఇక మాట వినేలా లేరు, ఇక ఏది చెప్పినా వినరు ఇక. కనుక వీళ్ళు అనుకున్న దాన్నే తీసి వీళ్ళకి మాట పాఠం చెప్పాలి. వీళ్ళకి అనుకుని ఏం చెప్పాడు? ఇక వీళ్ళు ఏది చెప్పినా వినరు కనుక నా గురించి నన్ను నమ్మటం లేదు. ఇక వీళ్ళు నన్ను నమ్మటం లేదు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నానని నేను ఒక నిందన ఆమె వేశారు. కనుక ఇక వీళ్ళకి కళ్ళు మూయించాలంటే నోరు మూయించాలంటే నేను ఒక సంఘటనను తప్పక తప్పది. వీళ్ళకి ఒక అతిక్రమణ జరిగింది పాత నిబంధనలో, న్యాయబద్ధమైనటువంటి ఒక అతిక్రమణ. అది ఎందుకు జరిగిందో వీళ్ళకి చెప్పి చెబితేనే తప్ప ఈ సందర్భాలు వీళ్ళకి అర్థం కావు. కనుక మతయి సువార్తలో ప్రియులారా పాత నిబంధనలో దావీదు గారు చేసినటువంటి ఒక చిన్న సంఘటనను మతయి సువార్తలో ఎంత బాగా చెప్తున్నాడు యేసుక్రీస్తు. మీరు ఆలోచించాలంటే 12వ అధ్యాయం చూడండి మీరు అందరూ కూడా. మతయి సువార్త 12వ అధ్యాయం 35 నుంచి ఆయన వారితో ఇట్లా నిన్ను తానును అంటే దావీదును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? చదవలేదా అంటే అర్థం ఏంటండి? బాగా వినాలి మీరు. మీరు చదవలేదా అని ప్రశ్న వేసిన అర్థం ఏంటి? అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఏడవనోళ్ళని అర్థం, చదవలేదనే. అడగటంలో మాత్రం ఆర్టిస్టులుగా మారిపోయారు వాళ్ళందరూ కూడా. అలా బాగా ఆలోచించండి.
అడిగే విషయంలో మాత్రం ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఊపుకుంటాను అంటున్నారా, మీరు చదవలేదా అన్నాడంటే అప్పుడు ఆగుతారు. ఇక సైలెంట్ అయిపోయినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి, అతడు దేవుని మందిరంలో అంటే దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తిట్ల తినాలని బాగానాలి, యాజకులే తినవలసిన యాజకులే తప్ప తాను కానీ తనతో కూడా ఉన్నవారు ఎంతమంది అయినా కానీ తినకూడదు. నిబంధన అది, తినకూడదు అంతే నిబంధన. తినకూడని సముఖపు రొట్టెలు తినేసాడు ఎవరు, దావీదు గారు. ఇక యేసు గురించి చెప్పుకోకూడదు. ఇక అప్పుడు సందర్భంలో యేసు గురించి చెప్పుకుంటే వీళ్ళు ఊరుకోరు, ఎంత జ్ఞానం చెప్పినా ఊరుకోరు. కనుక పాత నిబంధనలో జరిగినటువంటి ఒక సందర్భం చెప్పాలి, ధర్మశాస్త్ర ప్రకారమైనది. చెప్పేసరికి అప్పుడు ఏమన్నారు చూడండి, తానే కానీ తనతో ఉన్నవారే కానీ తినకూడని సముఖపు రొట్టెలు తిని కూడా యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో ఉల్లంఘించుయు నిర్దోషులై ఉన్నారు అని మీకిచ్చిన మీ ధర్మశాస్త్రంలో ఉన్న చట్టంలో చట్టం ప్రకారం తప్పు చేసి కూడా నిర్దోషులుగా ఉన్నారు వాళ్ళు. మీరు ఇంకా ఈ చదవకుండా ఏవేవో మాట్లాడుతున్నారు నాయన మీరు అన్నాడు. అందుకే ఆ ధర్మశాస్త్రం గురించి ఏం రాయబడిందో తెలుసండి, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కొలుగ చేయలేదు గనుక అది నివారణ చేయబడిన ఎబ్రీపత్రిక 7:8లో. దేనికి సంపూర్ణ సిద్ధి కొలుగ చేయలేదు గనుక అది నివారణ చేయబడి ఉన్నది. అండ్ ఇన్ని కోణాల్లో ఆలోచిస్తేనే తప్ప మనకు సమాధానం రాదండి. ఇన్ని కోణాలు ఆలోచించాలి, ఇన్ని కోణాలు ఆలోచించాలి. బైబిల్లో దావీదు గురించి చెప్తున్నాడు, ఇవాళ చెప్తున్నాడు అంటే ఇన్ని మారి ఎన్ని రకాలుగా మారుకుంటూ వచ్చింది, పరిశుద్ధ భూమి నుంచి పరిశుద్ధ స్థలం నుంచి ఆహారపు అలవాట్లు ఆహార అలవాట్ల నుంచి మళ్ళీ ఆచారాల వరకు, ఆచారాల నుంచి మరలా ఇక్కడికి ధర్మశాస్త్రం ఇక్కడికి తీసుకొచ్చేసాడు. మరలా అంటే దేవుడు ధర్మశాస్త్రంలో లోబడినటువంటి పాటించినటువంటి వ్యవహారాలకి లోనైపోయిన వీళ్ళకి అక్షర సంబంధమైనటువంటి ఆలోచన నుంచి ఆత్మ సంబంధమైనటువంటి ఒక పాఠాన్ని నేర్పబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధంగా ఆయన పాఠం నేర్పుతున్నాడు. మీకు మంచి మాట చెప్తాను, సున్నతి ఉండేదండి బైబిల్లో. అవునా, ఇస్రాయిల్కి ఏముండేది, సున్నతి. అది ఎవరు పొందాలి, అది ఇస్రాయిలే పొందాలి. ఆ సున్నతి నిబంధనను అదే పోలుకలో ఉన్న బాప్తీసంగా మార్చాడు అదే సిస్టంలో. ఇప్పుడు అది ఎవరు పొందాలి, అందరూ పొందాలి. క్రైస్తవుడిగా మారుకోవడం వాళ్ళందరికీ పొందుతుంది. అది ఒక ఇస్రాయేలీలకే. అది ఇప్పుడు ఏం చేశాడు, బాప్తీస్మము, బాప్తీస్మము. ఇలాగ వాళ్ళ ద్వారా అందరినీ దగ్గరగా తీసుకోవాలనే ఒక ఆలోచన కలిగిన వాడే దేవుడు. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే మీకు కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఒక ప్రకృతి సంబంధంగా పాఠం మొదలుపెట్టి దేవుడు నిన్ను ఒక ఉన్నతుడిగా తీసుకువెళ్ళే పాఠం కానీ ముగింపు చేస్తాడండి దాన్ని. అదే దేవుని మనసు అండి, ఆ మనసర్థం కావాలి. ఒక ఉన్నతమైనటువంటి ఒక పెద్ద బాధ్యత పెట్టి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసినవాడు అని అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు చేస్తే తప్పు, ఇప్పుడు చూస్తే ఆలోచనగా పెట్టేసేటప్పుడు, అప్పుడు జరిగిపోతే తప్పు, ఇప్పుడు చూడకూడదు. అమ్మ అంత టైట్గా ఉంది ధర్మశాస్త్రం అంటే నిన్ను ఏదో కట్టడి చేయాలనుకుంటున్నాడు దేవుడు, ఉన్నతమైన మార్గంలోకి నిన్ను తీసుకురావాలనుకుంటున్నాడు దేవుడు. కనుక ఆచారాలు ఏమున్నాయి, ఆచారాలన్నింటినీ కూడా తన ధర్మశాస్త్రంలో తన రక్తం ద్వారా కొట్టివేసానని దేవుడు చెప్పుకుంటున్నప్పుడు ఇంకా పవిత్రత అపవిత్ర అంటానికి ఇంకా మనిషికి ఉన్న హక్కు ఏంటి చెప్పండి. మరొక మాట చూద్దాం ప్రియులారా, యిర్మీయా గ్రంథం 7:4 వచ్చేస్తున్నాను, ముగింపు వచ్చేద్దాం, ఇంకా క్షమ సమయం అవుతున్నాం. చూడండి ఇక్కడ ఏమంటారు చూడండి, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము పరిశుద్ధము అంటున్నారట. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొని చున్నారే, ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకున్న కుడి అన్నాడంటే, అంటే ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అనటం మోసకరం అంటారా, మోసకరమని ఎవరంటున్నారు, నేను అంటున్నానా అండి, ఎవరంటున్నారు. స్థలాల గురించి మీరు మాట్లాడితే మీరు మోసపోతారంటున్నాడు దేవుడు ఇక్కడ. ఈ స్థలం యెహోవా ఆలయం కాదు, నేను ఈ స్థలం ద్వారా మీకు ఏమి నేర్పాలనుకున్నానో తెలుసా, మీ దేహమే మీ ఆలయము అని నేర్పాలనుకున్నాడు. నేర్పడలేదు చివరికి, నేర్పడండి, నేర్పించాడు.
ఈ స్థలము యెహోవా ఆలయం అంటున్నారు. ఇది మోసకరమైన మాట. మీ దేహమే ఆలయం, అది నాకు స్థలం. ఇప్పుడు యెహోవా స్థలమే తెలుసా మీరు అంటున్నాడు దేవుడు, మీలో సంచరిస్తానంటున్నాడు దేవుడు. అంత గొప్పగా కొట్టుకున్నాడు అన్నమాట దీన్ని. మనమేం ఆలోచిస్తున్నాం? పుణ్యక్షేత్రాల గురించి ఆలోచిస్తున్నాం, లేదా పరిశుద్ధ స్థలాల పరిశుద్ధ భూముల గురించి ఆలోచిస్తున్నాం. ఎవరో ఒక ఆయన పాపం ప్రధానమంత్రి ఎవరండి పాపం, ఆయన దిగినప్పుడు మన ఇండియాకి రాగానే ముందు ఏం చేశాడు తెలుసండి? పోపు గారు విమానం దగ్గర ఏం చేశారు అనుకున్నారు? ఆయన ఏం చేశాడండి? పోపు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన పప్పులు వేసినోడు కాదు, ఏంటన్నారా మనం పెట్టుకున్న సోపు కాదు, పోపు అంతే. విమానంలోంచి దగ్గరనే విమానంలోంచి దగ్గర ఏం చేశాడండి? ఏదో ఒక సినిమా యాక్టర్ టైప్లో చక్కగా మంచి నెమ్మదోసుల్లో దిగాడు చక్కగాను. అసలు ఎంత సిగ్గుకరం ఒకసారి ఆలోచించండి, క్రైస్తవుడు ఎంత రాయల్టీగా ఉండాలి అసలు ఆచరణలో, అవునా కదా? ఎంత రాయల్టీని చూపించాలి దేవుడికి, దేవుని యేసుక్రీస్తు స్వరూపాన్ని. అందరిలాగే వంగాడు, జై జన్మభూమి అన్నట్టుగా కిందకు ముద్దు పెట్టుకున్నాడు. అంతే, అది పోపా పాపా? పాపి ముద్దెట్టుకున్నాడు. అంటే ఈయన కూడా ఏం చేశాడు? స్థలాలను ముద్దెట్టుకున్నాడు. ఇస్కర్ యోతి ఏసుని ముద్దెట్టుకున్నట్టు అంతే కదా. ఇస్కర్ యోతి ఏసుని ముద్దెట్టుకున్నాడు, ఈయన కూడా ఏం చేశాడు? స్థలాన్ని ముద్దెట్టుకున్నాడు పాపం, ప్రేమగాను ఇలా చెయ్యకుంటూ వెళ్ళిపోయాడు. అంతే, సినిమా యాక్టర్ రాజ్ కుమార్ గారు తెచ్చుకున్నప్పుడు కూడా ఆయన కూడా శతాభస్మాన్ ఎక్కడికి వెళ్ళిపోతే పెట్టుకెళ్ళారు తెలుసండి, జమ్మూ కాశ్మీర్ పెట్టుకెళ్ళారు ఆయనకి ఇష్టమైన స్థలానికి. అక్కడి నుంచి ఈయనకి పుణ్యం అన్నమాట. ఇటువంటివన్నీ మీరు ఆలోచిస్తుంటే ఇప్పుడు మనుషులు ఇంకా అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతున్నారన్న సంగతి మీకు అర్థం కావాలి. యేసు పరిపూర్ణతలోనికి తీసుకొచ్చాడు క్రైస్తవుల్ని, ఇంకా అర్థం కాలేదా పరిశుద్ధత గురించి? మీరు పరిశుద్ధ జనము అనలేదండి, మీరు పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని నేను మిమ్మల్ని చూస్తుంటే మీరెక్కడ పరిగెడుతున్నారు? అది అమ్మో నేను మీకు వద్దు బాబు, మా కూడా కావాలని పరిగెడుతున్నారంటే వాళ్ళు. దానికి ఒక రేటు టీవీలో యాడ్ ఎరుసలేమ యాత్రకు అని సిద్ధపడ్డారా అంటారు. అంతే అంటే సిద్ధపడ్డా డబ్బులు తీసుకోమని అర్థం, సామాన్ సర్దుకోమని కాదు. ఇవన్నీ శుభ్రం చేసుకుని మొత్తం పరిగెట్టాలి అప్పుడు అందరూ. అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక ఆహ్లాదం, ఆహా నేను ఏసీ దగ్గరికే వెళ్ళిపోతున్నానని, అవునా కదండి? ఏదో ఒక రకం గుండెలు నిండా గాలి పీల్చుకుని అబ్బా ఇప్పుడు ఏమైనా ఎక్కేస్తాను వెళ్ళిపోతాను ఏసుని చూసేస్తాను. అక్కడ ఏసూ లేడు, ఎవరో లేరు, వ్యాపారం ఉంది అంతే. ప్రయాణాల పేరుతో వ్యాపారాలు ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఆలోచించండి ప్రియులారా, కనుక పరిశుద్ధము పరిశుద్ధ స్థలాలు మనకు లేవండి, మనకు లేవు. మరి ఏమన్నా తెలుసండి, తిమోతి పత్రిక తీయండి ఒకసారి మీరందరూ కూడా. దానికంటే ముందు ప్రియులారా, యోహాను సువార్త ఇంపార్టెంట్ అండి. మీకు పాఠం ఎందుకంటే తర్వాత అయినా మీరు పరీక్ష రాస్తారు కానీ మీకు అన్నీ ఇవ్వటం జరుగుతుంది. యోహాను సువార్త 4:24 వచ్చిన జాగ్రత్తగా చూడాలి. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఒక మంచి మాట అండి దీనికి, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆయన ఆరాధించవలను అని చెప్పిన తర్వాత అంతకుముందు ఏం జరిగిందంటే ప్రియులారా, ఈవిడితోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఈవిడి ప్రారంభంలో పాత నిబంధనలో పితరులు ఆరాధించినటువంటి స్థలాల గురించి చెప్పుకొస్తుంది. చెప్పుకొస్తుందా? ఆరాధింపవలసిన స్థలం ఎక్కడ ఉందట? యెరూషలేములో ఉందని మీరు చెప్తారు కదా, చెప్తారు కదా అనే మాట కూడా చెప్పేస్తుంది ఈవిడ. అంటే ఎంత అలవాటు అయిపోయినారు చూడండి. ఇప్పుడు మీరు మాట మీరు అంటారని తెలిసండి, లేకంటే బాగా స్టడీ చేసామని అర్థం అంతే కదా. మీరు అంటారు, మీరు అలాగ అంటారు నాకు ముందే తెలిసినా అనుకోండి, ఆల్రెడీ ముందు సరిగేసాడు మనల్ని. మీరు చెప్తారు కదా ఇప్పుడు ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉంది చెప్తారు మీకు, ఎందుకంటే పవిత్ర స్థలం మాకున్నది. ప్రతి పండక్కే వెళ్ళాలి, ప్రతి పండక్కే వెళ్ళాలి, ప్రతి నైవేద్యానికి వెళ్ళాలి, ప్రతి అర్పణకు వెళ్ళాలి. ఏదైనా మంచి జరిగితే యాజకుడికి ఏదైనా అర్పించాలంటే యెరూషలేము వెళ్ళాలి, అంతేనండి? కనుక మాకు కూడా అది పవిత్ర స్థలమే, అక్కడికి వెళ్ళమంటారు మీరు, కార్యపట్ట సదీ చెప్తారు మాకు మీరు, అంతే కదండి ప్రభు అని అడిగింది. అమ్మా అనడం తోట అమ్మా, ఒక కాలము వచ్చిన నా కాలాలు మీకు తెలీదు, నేను ఏ కాలంలో వచ్చినా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కాలం దొంగలకు వస్తాడట, బాగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే కాలం ఎలాగొస్తాడు? ముందు వచ్చినప్పుడు పశువుల తోటిలోంచి అలా ప్రారంభమైంది, పశువుల పాకలోంచి అలా ప్రారంభమై అనుకుంటాం మనం. నా కాలం ఇంకా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏంటా పరిపూర్ణమైన కాలం? ఆచారాలకు గండి కొట్టే కాలం అని అర్థం. యేసు రావలసిన కాలం
అంటున్నారా అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలం ముందు మీరు యెరూషలేములోనైనను పర్వతం మీదనైనను నన్ను ఆరాధింపరు పర్వతం ఉండదు యెరూషలేము ఉండదు పర్వతం ఉండదు యెరూషలేము ఉండదు నేను ఎక్కడ ఉంటాను తెలుసు ఇప్పుడు మీలో ఉంటాను అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి రోమా పత్రిక 14:14 వెరీ గుడ్ సహజముగా ఏదియు నిషిద్ధము కాదు ప్రభునందు యేసున ప్రభువైన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను ఎలా నమ్ముతున్నాడు పౌలు గారు రూఢిగా నమ్మేశాడు మనకు నమ్మకం లేదు ఇంకనా అయితే ఏదైనను నిషిద్ధం అని ఎంచుకున్న వాడికి మరి నిషిద్ధం కాబట్టి ఈ సొక్కా బాగోలేదంటే బాగోలేదనే కదా మరి ఇక అంతేనండి ఇది నిషిద్ధం అంటే నిషిద్ధమే ఇక నీ సహోదరుడు కిందకు వచ్చాడు దేవుడు సృజించిన ప్రతిదీ మంచిది చదవట్లేదండి ఎవరన్నా నేను చదువుకుంటాను మరికేం చేస్తారు ఇక శ్రీమతి పత్రిక అది కంటిన్యూ చదవండి అమ్మా మాట చదవండి సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు రూఢిగా నమ్ముచున్నాను చాలు రూఢిగా నమ్ముచున్నాను ఇప్పుడు 4వ అధ్యాయం తిమోతి పత్రిక మొదటి తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం మొదటి తిమోతి ఎలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది అన్నాడు వాక్యం అవసరం వాక్యం వాక్యం పవిత్రపరచబడాలి వాక్యం పవిత్రపరచబడాలి వాక్యం ద్వారా పవిత్రపరచబడాలి వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ పవిత్రత మీరు అక్కడికి ఎక్కడికో తీసుకువెళ్తే అక్కడెక్కడ ఉంటుంది దేవుడు సృజించిన ప్రతిదీ మంచిది ఆయన చేసిన యావత్తును చూడగా అది మంచిదిగా కనపడిన దేవుడు చెప్తున్నప్పుడు చెడ్డది ఇది మంచిది అని చెప్పడానికి నీకు అర్హత లేదు అలా ముందు మనం మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి దేవుడు కూడా మంచిగా కనిపిస్తాడు మనకి ఇంకా అపనమ్మకాలతో ఇంకా ఆచారాలతో మనం ఉంటే మనం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది ఆఖరి మాట 2 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుని ముగిస్తానండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని అనకంటే ఆచారాలు కూడా పోయేనా లేదా ఏమండి పరిశుద్ధ స్థలాలు పోయాయినా లేదా పవిత్రము అపవిత్రమైన పోయాయినా లేదా పోయాయి క్రీస్తునందు కొట్టివేయబడిను గనుక వారి తేటగా ఆలోచించకపోవటం వలన ఇక ఆ ముసిగే నిలిచి ఉండటం వల్ల ఏమన్నారంటే యేసుక్రీస్తుని ప్రశ్న మొదలుపెట్టారు వాళ్ళు ఆ మాటలే చదువుకున్న క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఇంకా ఉన్నాయనుకుని పరిగెడుతున్నారు అన్నమాట వాస్తవానికి ఉన్నాయంటారా లేవు లాస్ట్ అండ్ ఫైనల్ రెఫరెన్స్ తీతు పత్రిక 1:5 అర్థం చేసుకుందాం తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అండి 15 అది పవిత్రులకు అన్నియు పవిత్రములే అన్నాడు పవిత్రులు అంటే ఎవరు యేసు రక్తం ద్వారా కడుగబడిన వారు పవిత్రులు పరిశుద్ధులు నిష్కళంకులు వీళ్ళకన్నీ కూడా పవిత్రములే నువ్వు కాపాడవలసిన వాడు తప్పు చేసిన వాడైనా వాడిని ఎలా చూడాలి నువ్వు పవిత్రతలోకి తీసుకురావాలి నీ పవిత్రత వలన నువ్వే అపవిత్రము పవిత్రత అంటే మనల్ని మనల్ని ఎవరు కాపాడతారు ఇక అర్థమవుతుందా అది ఆయన కాపాడేవాళ్ళు ఎవరు దేవుడు కూడా కాదు ఇక సాతాను ఇక్కడ కాపాడాలి ఎందుకంటే కనపడకుండా చేయాలంటే ఆడే దేవుడు నిన్ను ఉన్నతగా చూడాలనుకుంటున్నప్పుడు ప్రియులారా మనకొద్దండి మన కుటుంబస్తులు మన స్నేహితులు ఇంకా మన సమాజంలో మన సహోదరులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఇటువంటి వ్యవహారాల్లో ఒకవేళ గూడు కట్టుకుని మునిగిపోయి ఉంటే దయచేసి ఇటువంటి మాటల ద్వారా ఇంకా బాగా జ్ఞానాన్ని నేర్చుకుని వాళ్ళందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం కళ్ళు మూసుకోండి.